మూవీ చాలా బాగుందండి. ఆ హీరో యాక్టింగ్ అని చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. బాగా మాట్లాడాడు, కామెడీగా చాలా బాగుంది, చాలా హైలైట్గా ఉందండి, సూపర్. ఓకే, కామెడీ సాచ్ కామెడీ డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది పిక్చర్. ఇప్పుడు జనరేషన్కి బాగుంటుంది, కామెడీ అది బాగుంది. అనుకున్నవన్నీ జరగకొని మన జీవితంలో ఎన్నో అనుకుంటావు, కానీ అవి జరగవు. మూవీ వచ్చేసరికి అయితే ఫుల్ అవుట్ స్టాండింగ్ ఎంటర్టైన్మెంట్. మామూలుగా చిన్న సినిమా అని ఏదో అనుకుంటారు, కానీ సినిమా అయితే మంచి కామెడీ అండ్ థ్రిల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే పక్కాగా ఉంటుంది. మనం బడ్జెట్ పెట్టుకుని సినిమాలు ఎన్నో చూస్తుంటాం, అన్నిట్లో కాకుండా ఈ బడ్జెట్ అయితే ఈ సినిమా అయితే బడ్జెట్ పెట్టుకుని మనం చూడగలిగిన మంచి సినిమా కామెడీ. మెయిన్గా వచ్చేసరికి పోసన మురళీకృష్ణ గారు కానీ మన బంచిక్ బబ్లు గారు కానీ కామెడీ అయితే చాలా బాగుంది. ఇంకా హీరో హీరోయిన్ విషయానికి వస్తే మట్టికి అసలు ఒక లైఫ్లో ఇలాంటి ట్విస్టులు ఉంటాయా? మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఇన్ని మలుపులు తిరుగుతాయా? మూవీలో వచ్చేసరికి మెయిన్ ట్విస్టులు అయితే చాలా బాగుంది. మూవీ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీరైతే కంపల్సరీ 3 అవర్స్ కూర్చుని స్టాండింగ్ అసలు ఓవేషన్ లేకుండా కంప్లీట్గా 3 అవర్స్ ఎంటర్టైన్ అవుతారు, కంపల్సరీ వాచ్ అండ్ మూవీ. అన్నీ జరగకొని స్వీట్ అండ్ షార్ట్ చాలా ఫీల్ గుడ్ మూవీ. హీరోయిన్ మోనికా యాక్టింగ్ చాలా బాగుంది, స్క్రీన్ ప్రజెంట్స్ అండ్ కామెడీ థ్రిల్లర్ కూడా, సస్పెన్స్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ డూ వాచ్ మూవీ. మంచి క్రైమ్ కామెడీ సినిమా అయితే చాలా బాగుంది. అసలు మధ్యలో ట్విస్టులు ఉంటాయి, హీరోయిన్ డౌట్లు ట్విస్టులు సూపర్ ఉంది. మంచి కడుపుబ్బా నవ్వుకోవచ్చు, అసలు ఫ్యామిలీతో చూడొచ్చు, మంచి మూవీ. గారు బబ్లు గారు చాలా బాగా యాక్టింగ్ బాగా చేస్తారు, ఆయనే ప్లస్ మూవీ ప్లస్ పాయింట్ అంతా. హీరో హీరోయిన్ అంతా చాలా బాగా చేశారు. కాల్ గర్ల్ కాల్ బాయ్ అని ఒక మెసేజ్తో బాగా తీశారు. డైరెక్టర్ గారు ఏమనుకున్నారు అది అలా బాగా చేశారు. చాలా బాగుందన్న మూవీ. హైలైట్స్ అంటే కామెడీ, అనుకున్నవన్నీ జరగవు కొన్ని అనే సినిమా చాలా బాగుంది. మన పోసాని కృష్ణ మురళి కామెడీ కూడా చాలా బాగుంది. ఇలా సినిమాలో ట్విస్టులు కూడా బాగున్నాయి. సినిమా టోటల్గా సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది అండి. కామెడీ అయితే చాలా బాగుంది, అది జరిగేసింది మూవీ ఇది కరెక్ట్. చాలా బాగుంది అండి, కామెడీ అయితే నచ్చింది, చాలా బాగుంది మూవీ అయితే. అంటే అది స్టోరీ జరిగింది, ఏదైనా ఒక మనం బయటికి వెళ్తే ఎలా ఉంటున్నారు అదే జరిగింది ఇంట్లో.